ఎన్బీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ రైతు భరోసా యంత్ర సేవ సున్నా వడ్డీ నిధులు విడుదల. కరోనా సమయంలోనూ పథకాలు అమలు చేశామన్న జగన్. కాంగ్రెస్ పార్టీ నేతలకు అధినేత్రి సోనియా గాంధీ వార్నింగ్. క్రమశిక్షణతో ఉండాలని హితవు. వ్యవసాయాన్ని పండగ చేసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం స్పష్టం చేసిన ఎంపీ మోపిదేవి. చిత్ర నిర్మాణ రంగంలోనికి అమలాపాల్ సొంతంగా ప్రొడక్షన్ హౌస్. ఆదిలోనే పాక్ వికెట్లు తీసుకుంటే వారిపై ఒత్తిడి తగ్గేది. పాకిస్తాన్ పై ఇండియా ఓడిపోవడానికి కారణాలు వెల్లడించిన టెండూల్కర్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మూడో ఏడాది రెండో విడత రైతు భరోసా నిధులను ఆయన ఇవాళ విడుదల చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ యాంత్ర సేవ పథకం కింద 2,190 కోట్లను రైతు ఖాతాలలో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతు భరోసా కింద ఇప్పటిదాకా 18,777 కోట్లు విడుదల చేశామన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 1,180 కోట్ల బకాయిలను తాము చెల్లించామన్నారు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనా తమ వెనక్కు తగ్గలేదన్నారు. కరువు సీమలను సాగునీరు పారిస్తున్నామని చెప్పారు. 29 నెలల పాటు పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని, వ్యవసాయ సలహా మండలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పుడు 2,134 కోట్లతో యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుక తోలుకునే రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సొమ్ము వీర్రాజు మండిపడ్డారు. ఉప ఎన్నికల కోసం కేంద్ర బలగాలు రావడంతో ఓర్చుకోలేకపోతున్న మీరు నోటికొచ్చినట్లు విమర్శిస్తే ఓట్లు రావా మీరు నోటికొచ్చినట్లు విమర్శిస్తే ఓట్లు రాలవని అన్నారు. అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పారు. బద్వెలలో ఉన్న నీరు, రోడ్లు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు తదితర అనేక సమస్యలను తాము పరిష్కరిస్తామని చెప్పారు. మీరు కబ్జా చేసి అక్రమంగా ఆక్రమించుకున్న భూములను తిరిగి హక్కుదారులకు అందిస్తామని తెలిపారు. కొంత కూడా అభివృద్ధి చేయని మీకు అసలు ఓట్లు అడిగే హక్కుందా అని ప్రశ్నించారు. మీరు అభివృద్ధి చేసినట్లు భావిస్తే తమ అభ్యర్థితో చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ పత్రం బద్వెల్లోనే ప్రారంభం అవుతుందని ఇది సత్యమని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ అగ్రనేతలు ఢిల్లీలోని రాష్ట్రపతిని కలిసి ఏపీలో ఆర్టికల్ 356 ని విధించాలని కోరటంపై మంత్రి కన్నబాబు స్పందించారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడేదేగాక ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వీళ్ళ డ్రామాలన్నీ మోదీ అమిత్ షాలకు తెలుసని అన్నారు. వీరు తిట్టిన తిట్లు వాళ్లకు గుర్తుండవా అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఏపీ వాస్తవ పరిస్థితులేంటో వాళ్లకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. ఏపీలో డ్రగ్స్ మాయమంటూ ఢిల్లీ గల్లీలో చెబుతున్నారని, ఇటువంటి దుష్ప్రచారాలతో ఇతర రాష్ట్రాలు మన గురించి ఏమనుకుంటాయి అని, రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజల గౌరవాన్ని చంద్రబాబు తగ్గిస్తున్నారు అంటూ కన్నబాబు విమర్శించారు. క్రమశిక్షణ, నిబద్ధత, కట్టుబాట్లు లేని ఏవీ చంద్రబాబు గురించి అందరికీ తెలుసని అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు లోటు రాని పని గనుక ఒక్క ఏపీ సీఎం జగన్కే దక్కుతుందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పంట రుణ రాయితీ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి నెల కూడాను 2-3 రకాలైన సంక్షేమ కార్యక్రమాలతోటి ఆ సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రతిఫలాలు సంబంధిత లబ్ధిదారులు చెందుతూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉన్న పరిస్థితి ఉంది. భారతదేశం ఏ ముఖ్యమంత్రి కూడాను ఇన్ని విధాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు కూడా. మరి ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో కోవిడ్ వలన అన్ని రాష్ట్రాల కూడాను ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడాను మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడాను ఎక్కడా కూడాను పెండింగ్ పెట్టకుండా అన్ని అమలు జరుపుతూ సంక్షేమ పథకాల యొక్క రథసౌరవాన్ని గుర్తింపును తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు పెద్దపీట వేస్తూ గతంలో వ్యవసాయం అంటే దండగా అన్నటువంటి పాలకులకు కనువిప్పు కలిగే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి రైతు కూడాను గౌరవంగా గర్వంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో సామాన్య రైతుగా గౌరవంగా బ్రతకగలుగుతున్నాను అని చెప్పి తలెత్తుకు తిరిగే విధంగా రైతాంగానికి సంబంధించినంతవరకు పెద్దపీట వేస్తున్న పరిస్థితులు
రైతులకు సంబంధించిన వ్యాపార పంట అదును ప్రారంభం నుంచి రైతు పండించినటువంటి పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే విధంగా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు రైతాంగానికి కల్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి। రాష్ట్రంలో బీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తారని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలని బీఆర్ఏల సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలకాశి డిమాండ్ చేశారు। బీఆర్ఏలు ఎదుర్కొన్న సమస్యలు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఏలు నగరంలో బైక్ ర్యాలీని చేపట్టారు। విజయవాడ కేంద్రంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నాం। ఆ సదస్సు కూడా విఆర్ఎల్ను తల్లించేందుకు బైక్ యాత్ర ఇక్కడ జరుగుతూ ఉంది। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2017 మార్చి 24వ తేదీన అలంకార్ సెంటర్లో జరిగినటువంటి మహాధర్మ కార్యక్రమానికి ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా హాజరై వైసీపీ ప్రభుత్వం రాగానే విఆర్ఎల్ అందరికీ కనీస వేతనం 20% ఇస్తామని నామినీలందరికీ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు వేలాది మంది సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి ఉన్నారు। జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా మా ధర్నా కార్యక్రమానికి వచ్చి ఇచ్చినటువంటి వాగ్దానానికి సంబంధించినటువంటి అమలు చేయమని ఈ 2.5 సంవత్సరాల కాలంలో అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఈ ప్రభుత్వానికి అధికారులకు ఇచ్చి ఉన్నాం। అయినా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఏం లేవు। ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రిని కూడా కలిసి మా సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవు। అందుకనే ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు విఆర్ఏలకు ఏవైతే ప్రధానంగా ఇచ్చారో 21 వేతనం ఇస్తామని, నామినీలందరికీ ఉద్యోగాలు ఇస్తామని, సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలన్నీ కూడా విఆర్ఏలకి అరువుగా చేస్తూ వాళ్ళు కూడా అమలు చేస్తామని చెప్పిన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం। ప్రభుత్వం అటువంటి స్పందన లేదు కాబట్టి నవంబర్ 24న వేలాది మందితోటి విజయవాడ కేంద్రంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం। ఈ సదస్సుకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం। రాబోయే కాలంలో విఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25,000 మంది ఆందోళన బాట పట్టకంటే ముందే ప్రభుత్వం దిగివచ్చే బీఆర్ఏల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకపోతే ఆందోళన బాట పట్టాల్సిందని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిస్తాం। దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న చమురు నిత్యావసరాల ధరలను నియంత్రించాలని వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। మంగళవారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధరల పెరుగుదలపై వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। ప్రభుత్వాల వైఖరిని ఖండిస్తూ ఈ నెల 28వ తేదీన జిల్లాలోని అన్ని మండల కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు। కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ఇప్పటికే అనేక సార్లు లెక్కలేనన్ని సార్లు పెంచి ప్రపంచంలో ఎక్కడా లేనంత దారుణమైనటువంటి పద్ధతుల్లో అధికారాన్ని చలాయిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంపుదల కరోనా వచ్చిన తర్వాత ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు 66 సార్లు పెంచి తద్వారా ఆ భారం నిత్య జీవితావసర సరుకుల ధరల పైన పడి కొందామంటే కొరివి అమ్ముదామంటే అడివి అనే పద్ధతుల్లో పెరుగుతున్నటువంటి చందం భారత ప్రజానీకం అంతా చూస్తూ ఉన్నారు। నరేంద్ర మోడీ పెంచినటువంటి దాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తమిళనాడు కానీ కేరళ కానీ ఆఖరికి తెలంగాణతో సహా ఇంకా అనేక రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్తో సహా కొన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో కొంతమేరకు తగ్గించడం అనేది జరిగింది। కానీ మన రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకి మరింత ఊతమిచ్చే పద్ధతుల్లో వ్యవహరిస్తూ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిత్య జీవితావసర సరుకుల ధరలు కూరగాయల ధరలు ఏమాత్రం కూడా అందుబాటు లేక పేద అట్టడుగు వర్గాల ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఆఖరికి ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ముక్కున వేలేసుకునే పద్ధతుల్లో పెరుగుతూ ఉన్నాయి। అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా 28వ తేదీన అన్ని మండలాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో పట్టణాల్లో అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఈ రోజున వామపక్ష పార్టీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం। ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 28వ తేదీ జరిగేటటువంటి నిరసన ఆందోళన కార్యక్రమాల్లో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు
ఆయా ప్రాంతాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। విద్యార్థుల చదువులు సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు। ఈ సెమినార్లో ఐద్వ మహిళా విభాగం అధ్యక్షులు పద్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి మనోజ్ కుమార్ పాల్గొన్నారు। ప్రస్తుతం సమాజం వింతపోకడలు పోతున్న సోషల్ మీడియా పట్ల విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని మనోజ్ అభిప్రాయపడ్డారు। ఈ సెమినార్కు ఎస్ఎఫ్ఐ నాయకులు కిరణ్, విద్యార్థులు తైత్రులు హాజరయ్యారు। मास्टर मेंट्स कलाशाल हाल्लो एसएफए गुंटूर जिला गर्ल्स कन्वेंशन निर्वे जरूरत सदर्भंग विद्यार्थुल्लो मोटिवेशन विद्यार्थुल चदुवुलु सोशल मीडिया प्रभाव अंश मैदा सेमिनार निर्वे जरूरत सदर्भंग विद्यार्थुक मैं चपदल विद्यार्थु चदुवुल तो साजिक अंशाल मीद अवगाहन अवसर उ चदुवुलु चदवडमे బైట సమాజం ఏం జరుగుతుంది, అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి దాడులు, వాటిని పట్ల మనం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, అదే విధంగా ఈరోజు సోషల్ మీడియా ఈరోజు విస్తృతమైన సందర్భంలో సోషల్ మీడియా ద్వారా ఈరోజు అమ్మాయిలు వ్యక్తుల ట్రాప్లో పడిపోయి వాళ్ళ జీవితాలను కోల్పోతున్నటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి విషయాల పట్ల జాగ్రత్త ఉండేదాని కోసం ఈ యొక్క సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది। ఇటువంటి సందర్భాల్లో కూడా ప్రభుత్వాలు అమ్మాయిల రక్షణ పట్ల చాలా బాధ్యతాయుతంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఏదో ప్రభుత్వం దిశ చట్టం చేసి దిశ యాప్లు రూపొందించినంత మాత్రాన ఈ రోజు ఆడపిల్లలకి మహిళలకి రక్షణ రాదనేది నేను చెప్పదలుచుకున్నాను। ఏదైతే ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఆ పిల్లల రక్షణ కోసం అదే విధంగా ఆ కేసును సత్వరంగా పరిశీలించే దాని కోసం ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేసి ఆ నిందితులకి సత్వరం శిక్ష పడితేనే ఇటువంటి శిక్షలు అడ్డుగట్ట వేయగలమేటటువంటిది నేను భావిస్తా ఉన్నాం। అటువంటి ప్రయత్నం మన రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి జరగాలి। ప్రత్యేకమైనటువంటి కోర్టు మహిళల కోసం ఏర్పాటు చేసి మహిళల రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టం రూపొందించి వాటిని అమలు చేసినప్పుడు మాత్రమే మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ అరికట్టడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ అటువంటి వైపు ప్రభుత్వాలు ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను। విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 31న విశాఖ వస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు తెలిపారు। మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో గుండూరు నుండి భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు విశాఖకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు। ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు బోనబెన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు। విశాఖ ఉక్కు గురించి జరుగుతున్నటువంటి ఆందోళనకి మద్దతునిస్తూ అక్కడ ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విశాఖ ఉక్కుని కాపాడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కూడా కార్యక్రమాన్ని రూపొందించారు। దానికి మద్దతుగా మేము విశాఖ ఉక్కుకు మద్దతుగా గుంటూరు జిల్లా నుంచి సుమారుగా ఒక 10,000 మందిని అంతా కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా తీసుకెళ్లి వారికి మద్దతుగా ఒక 10,000 మందితో మేము అక్కడ వెళ్ళాలని చెప్పి ఒక ప్రణాళిక సిద్ధపరచుకోవడానికి జరిగిన కార్యవర్గ సభ అదొక అంశం అయితే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాష్టికాల గురించి మనం చూస్తూ ఉన్నాం। స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి దగ్గరలో డీజీపీ ఆఫీస్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక పార్టీ ఆఫీస్ పై దాడి చేయడం అనేది మేము కూడా ఒక పార్టీ పరంగా ఖండిస్తాం। ఇక్కడ ఏ పార్టీయా ఎవరు అనేది ముఖ్యం కాదు, ఈ రోజున ఆ పార్టీ అవుతుంది ఇంకో పార్టీ అవుతుంది, కానీ ఇటువంటి సంఘటనలు ఇంతవరకు కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు। ఒక పార్టీ ఆఫీస్ పై ఇంకొక పార్టీ కార్యకర్త దాడి చేయడం అనేది ఎక్కడా కూడా చూడనటువంటి సంఘటన భారతదేశం మొత్తం మీద కూడా। అంటే వీళ్ళు పార్టీ ఆఫీస్ పై దాడులు చేస్తారు, రాబోయే రోజుల్లో ఉన్నటువంటి పెద్దలకు కానివ్వండి ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నటువంటి అధికారులకు కానివ్వండి జనసేన పార్టీ తరఫున ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం మేము। ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి సంఘటనలే ఇక ముందు జనసేన పార్టీ కొనసాగనివ్వదు, మీరు ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని పదే పదే చెప్తా ఉన్నాం మేము। దౌర్జన్యంతో అహంకారపూరితమైన మీ అభిప్రాయాల్ని ప్రజలపై రుద్ది భయభ్రాంతులు చేసే విధంగా మీరు గనక ప్రవర్తిస్తే తప్పనిసరిగా ప్రజలందరూ ఎదురు తిరిగి మీ ఇళ్లపై దాడి చేసే రోజు దగ్గరలో వస్తుంది। అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా
ఇళ్లలోంచి పారిపోయే దిశగా మీరు ప్రయత్నం చేయకుండా ప్రజల కోసం పని చేయండి, మంచిగా ఉండండి. రాజకీయ ఆరోపణలు చేసుకోవచ్చు, రాజకీయ పరస్పర మీకున్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు, తప్పితే భౌతిక దాడుల్ని తదితరులు రేషన్ షాపుల డీలర్లు బంద్ చేపట్టారు. ఈ రోజు నుంచి రేషన్ దిగుమతి పంపిణీ నిలిపివేశారు. 2020 పీఎంజేకేవై కమిషన్ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. డీలర్ల నుంచి ఐసీడీఎస్ కు మళ్లించిన కందిపప్పు బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు. డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పౌర సరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు 2020 మార్చి 29 నుంచి ఇప్పటి వరకు రావాల్సిన కమిషన్లను చెల్లించాలని కోరారు. గోనె సంచులను తిరిగి ఇచ్చేస్తే 10 రూపాయలు చెల్లిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెల్లింపు చేయలేమని చెబుతుందని, ఇది సరికాదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో నేతలు గొడవపడడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. అందరూ క్రమశిక్షణతో ఉండవలసిన అవసరం ఉందని హెచ్చరించారు. వ్యక్తిగత కక్షలు, స్వార్థ ప్రయోజనాలను దూరం పెట్టి పార్టీలో బలోపేతానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవాళ పార్టీ ఉన్నత స్థాయి నేతలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దుష్ట చర్యలపై బాధితుల తరపున పోరాటాన్ని రెట్టింపు చేయవలసిన అవసరం ఉందన్నారు. వివిధ రాష్ట్రాలలోని నేతల మధ్య సహకారం కొరవడిందని, వారి మధ్య వారికే స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రధాన సమస్యలపై పోరాటంలో నేతలకు స్పష్టత లేకుండా పోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కాండ్రా గౌరీశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కాండ్రా గౌరీశంకర్ ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులను పలకరించి మంచి చెడులు అడిగి తెలుసుకున్నారు. వారికి ఏదైనా సమస్య ఉందా పోలీసుల దృష్టికి తీసుకువస్తే మేము సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆర్ఐ వెల్ఫేర్ రాజారావుకి కాండ్రా గౌరీశంకర్ తల్లిదండ్రులు ఎప్పుడైనా గుంటూరుకి వైద్య అవసరాల నిమిత్తం వచ్చినప్పుడు దగ్గరుండి వారిని చూసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించారు. గుంటూరు అర్బన్ జిల్లాలోని బొట్టిచెరుకూరు మండలంలోని కాండ్రాపాడుకు చెందిన కాండ్రా గౌరీశంకర్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ 2007లో వైజాగ్ ఫారెస్ట్ లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో వీరమరణం చెందడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం అర్బన్ ఎస్పీ బొట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ సిఎస్ డీజీపీ హోం కార్యదర్శి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీపీఎస్సీ చైర్మన్ కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహిళా కార్యదర్శులకు పోలీస్ విధులు అప్పగించడంపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది. కార్యదర్శులుగా నియమించిన పోలీస్ విధులు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పుకు 1859 ఏపీ డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్ కు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయపతి ధర్మశాస్త్రానికి తెలియజేశారు. రెవెన్యూలో 15,000 మందికి పోలీస్ విధులు అప్పగించడంపై కూడా పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. దీనిపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దక్షిణాది భాషలో అగ్రహీరోల సరసన పలు చిత్రాలలో నటించిన అమలాపాల్ కొత్తగా చిత్ర నిర్మాణ రంగంలోనికి ప్రవేశిస్తుంది. తన పేరు మీద అమలాపాల్ ప్రొడక్షన్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. గత 12 ఏళ్లగా చిత్రసీమలో కొనసాగుతున్నానని, ఈ పుష్కర కాలంలో తన కెరియర్ ఎంతో ఉజ్వలంగా సాగిందని, ఇప్పుడు కొత్త మార్గంలో పయనం ప్రారంభించాలని అమలాపాల్ సోషల్ మీడియాలో వెల్లడించింది. కడావర్ పేరుతో తొలి చిత్రం నిర్మిస్తున్నానని, అందులో తాను నటిస్తున్నానని తెలిపింది. ఇదొక క్రైమ్ ఫోరెన్సిక్ థ్రిల్లర్ మూవీ అని వివరించింది. ఈ చిత్రానికి అనూప్ పణిక్కర్ దర్శకత్వం వహిస్తున్నట్లు అమలాపాల్ పేర్కొనింది. అంతేకాదు కాడవర్ చిత్రంలో తన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది. ఎందుకంటే ప్రపంచకప్లో చిరకర ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 10 వికెట్ల తేడాతోనే భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమిపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశ్లేషణ చేశారు. మ్యాచ్ లో పాకిస్తాన్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిందని టెండూల్కర్ అన్నారు. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్ పై భారత్ దాదాపు 20 నుంచి 25 పరుగుల తక్కువ స్కోర్ చేసిందని చెప్పారు. షహీన్ అఫ్రీది విసిరిన ఆఫ్ ఫ్రంట్ బంతులను ఎదుర్కొనే సమయంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఫుట్వర్క్ సరిగానే లేదని అన్నారు. షహీన్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతుంటే వాటిని ఎదుర్కొనేందుకు తగ్గట్లుగా మన బ్యాట్స్మెన్ క్రీజ్ లో కనిపించలేదని అన్నారు. పాక్ జట్టు వారి బౌలర్లను ఖచ్చితమైన ప్లాన్ తో సమర్థవంతంగా వినియోగించుకుందని చెప్పారు. స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలలో ప్రారంభమైంది. క్రితం రోజు మార్కెట్ లో కొనసాగిన జోరు ఈ రోజు ఉదయం కూడా కనిపించింది. ముఖ్యంగా సెన్సెక్స్ సూచి లాభాల దిశగా వెళుతుండగా నిన్న బ్యాంక్ నిఫ్టీ అండతో జోష్ లో కనిపించిన నిఫ్టీలో ఈ రోజు కూడా అది కొనసాగింది. ఉదయం 9:25 సమయానికి బిఎస్సి సెన్సెక్స్ 200 పాయింట్లు లాభపడి 61,100
167 దగ్గర ట్రేడ్ నిఫ్టీ 29 పాయింట్లు లాభపడి 18154 దగ్గర ట్రేడ్ అయ్యింది. మరోవైపు మరోసారి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తే రెండు దేశీయ సూచీలు లాభాల బాట పట్టే అవకాశం ఉంది. గత వారం 61000 పాయింట్లు క్రాస్ చేసి 61000 దిశగా ప్రయాణించి కింద పడిపోయిన సెన్సెక్స్ మరోసారి 61000 క్రాస్ చేసింది. సెన్సెక్స్ 61000 స్థిరపడే అవకాశం ఉందని మార్కెట్ పండితులు అంచనా వేశారు. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ రైతు భరోసా యంత్ర సేవ సున్నా వడ్డీ నిధులు విడుదల. కరోనా సమయంలోనూ పథకాలు అమలు చేశామన్న జగన్. కాంగ్రెస్ పార్టీ నేతలకు అధినేత్రి సోనియా గాంధీ వార్నింగ్, క్రమశిక్షణతో ఉండాలని హితవు. వ్యవసాయాన్ని పండగ చేసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం స్పష్టం చేసిన ఎంపీ మోపిదేవి. చిత్ర నిర్మాణ రంగంలోనికి అమలా పాల్, సొంతంగా ప్రొడక్షన్ హౌస్. వికెట్లు తీసి ఉంటే వారిపై ఒత్తిడి తగ్గేది. పాకిస్తాన్ పై ఇండియా ఓడిపోవడానికి కారణాలు వెల్లడించిన టెండూల్కర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.